నంద్యాల అభివృద్ధి అంటే మా నాన్నకి ఇప్పుడు కూడా ఆయన నంద్యాల అభివృద్ధి అంటే కూడా ఎప్పుడు కూడా ఇక్కడే చూస్తూ ఉంటారు నంద్యాలను అభివృద్ధి చేయాలి ఎటువంటి మరి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్క సమస్యలు కూడా తీర్చాలని చెప్పి ఆయన చాలా కష్టపడ్డారు వైసీపీలో ఉన్నప్పుడు సరే వైసీపీ నుంచి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా మన అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేయొచ్చు మీకు కూడా చాలా కార్యక్రమాలు చేయాలని ఎన్ని సందర్భాల్లో కూడా అనుకున్నా కూడా మరి అవన్నీ కూడా అడ్డుకున్నారు ఒక ఫైల్ మూవ్ చేయాలంటే దానికి అడ్డుకున్నారు ఒక ఏదైనా మంచి కార్యక్రమం చేయాలంటే దానికి ఒక పంచాయతీ పెట్టేవారు ఈ రోజు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేయాలంటే కూడా 10 స్టెప్స్ మేము వెనక్కి వెళ్తున్నాం అంటే దానికి కారణం కూడా అప్పట్లో ఉండే మరి మన పార్టీలో ఉండే శిల్పా మోహన్ రెడ్డి గారు అడ్డుకోవడం వల్ల చాలా కార్యక్రమాలు మరి భూమా నాగిరెడ్డి గారు చేయలేకపోయారు భూమా నాగిరెడ్డి గారు అంటే ఒక వ్యక్తి ఆయన ఎన్ని కార్యక్రమాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అటు ఆలగడ్డ నంద్యాలలో చేశారు మనందరికీ కూడా తెలుసు అటువంటి ఒక స్ట్రాంగ్ లీడర్ ని ప్రతి ఒక్క స్టెప్ లో ఆపుతూ రావడం వల్ల ఆయన చాలా చాలా సందర్భాలు బాధ కూడా పడ్డాడు కానీ చివరి వరకు ఆయన ఒక రోజు ముందు చనిపోక ఒక రోజు ముందు కూడా మరి అందరిని తీసుకొని వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి మరి నా కోరికలు ఇవి దయచేసి ఇవన్నీ తీర్చండి నాకు ఇంక ఏ మంత్రి పదవి వద్దు ఏమీ వద్దని కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి గారిని అడిగింది 13,000 మందికి నేను ఇల్లు కట్టిస్తాను వాళ్ళకి ఇల్లు కట్టించాలి రోడ్డు వర్కింగ్ జరగాలి తప్పకుండా ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకము వాళ్ళని నెరవేర్చాలని చెప్పి ఆ రోజు మరి మా నాన్న ముఖ్యమంత్రి గారికి చెప్పడము ముఖ్యమంత్రి గారు సరే అనడము ఆ తర్వాత రోజు నాన్న చనిపోవడము ఇవన్నీ జరుగు ఇవన్నీ కూడా కళ్ళ ముందు జరిగాయి నాన్న హాస్పిటల్లో బెడ్ మీద ఉండి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసిన వెంటనే కూడా ఆయన హాస్పిటల్ ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియనే లేదు ఎందుకంటే తెలిస్తే మరి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందేమో ఎవరైనా ప్రజలు తప్పుగా అనుకుంటారేమో బాధపడతారేమో అన్న ఒక ఉద్దేశంతో మరి మా నాన్న ఒంట్లో బాగాలేకపోయినా మేము ఎవరికి కూడా చెప్పలేదు ఆక్సిజన్ మాస్క్ రాత్రి పూట ఆయన నిద్రపోకుండా ఆక్సిజన్ మాస్క్ పక్కన పెట్టి ఆయన చెప్పిన చివరి కోరికలు చివరి మాటలు నాతోటి నంద్యాలను అభివృద్ధి చేయాలి నాకు నిద్ర పట్టట్లేదు ఆ కార్యక్రమాలన్నీ ఆలోచిస్తుంటే నాకు నిద్ర కూడా పట్టట్లేదు అని చెప్పిన మాటలు ఇప్పటికీ కూడా నాకు వినిపిస్తున్నాయి తప్పకుండా నేను నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు అందరం కూడా అటు ఆలగడ్డ నంద్యాలని నా తల్లి తండ్రిలాగా చూసుకుంటాము వాళ్ళని ఎప్పుడు కూడా నాకు వాళ్ళని చూసుకోవాల్సిన సందర్భం ఎప్పుడు రాలేదు కానీ ఇప్పుడు మరి భూమా బ్రహ్మానంద రెడ్డి గారు గాని నేను గాని తప్పకుండా మిమ్మల్ని నా తల్లిదండ్రులు సమానంగా చూసుకుంటాను వాళ్ళకి ఏదైతే చేయలేకపోయినానో అవన్నీ మీకు చేస్తానని కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను మరి అందరు కూడా ఈరోజు ఎస్వీ రెడ్డి గారు గాని ఫరూక్ గారు గాని నోమాన్ సార్ గారు గాని మేము గాని ఏవి సుబ్బారెడ్డి గారు గాని మరి మా మామ ఎస్వి మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నామంటే కూడా దానికి కారణము మరి భూమా నాగిరెడ్డి గారు మాకు ఎప్పుడు కూడా అండగా ఉన్నారు వాళ్ళ ఆ కార్యక్రమాలు అన్ని కూడా ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ తెలుసు కాబట్టి అందరం ఒక టీం వర్క్ గా నేను ఒక్కదానే గారు ఈరోజు అందరం కలిస్తేనే ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాం కాబట్టి అందరం కూడా ఒక టీం లాగా అన్ని కష్టపడి మీకు కావాల్సిన అన్ని కూడా మేము చేసి పెడతామని కూడా మీరు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా సరే ఇవన్నీ పక్కన పెడితే మీరు అడిగేవి రిజిస్ట్రేషన్లు ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి కూడా నా దగ్గరికి మీరు రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీకు మంచి చేయాలని ఒక ఆలోచనతోనే వచ్చారు కాబట్టి తప్పకుండా ఈసారి నేను ఆటనగర్కి వచ్చినప్పుడు మీ రిజిస్ట్రేషన్ అన్ని కూడా అయిపోగొడతామని కూడా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వ్యూయర్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి